నల్గొండ జిల్లా గంజాయి మాదక ద్రవ్యాలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉక్కుపాదం మోపారు. మిర్యాలగూడలో వాంటెడ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని చేస్ చేసి భారీ పట్టుకుని కారులో అక్రమంగా తరలిస్తున్న 35 లక్షల విలువ చేసే 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుణ్ణి విచారించడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన నూనావత్ జగన్, నూనావత్ మంచియ, అంగోత్ నాగరాజు, ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ సాయి ముఠాగా ఏర్పడి దేవరకొండ ప్రాంతం మధ్యమడుగు నుండి గంజాయి అక్రమ రవాణా పాల్పడుతున్నారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి సేవించే వారిపై, విక్రయాలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎస్పీ శరత్ చంద్ర వ్యాఖ్యానించారు. గంజాయిపై ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం ఇంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావచ్చు. మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో 2 వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరం పెంచుకుంది వాడిని, వాళ్ళని పట్టు ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేట క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్ వన్ ఇస్ మహీంద్రా బొలేరో, వన్ ఇస్ మహీంద్రా మరాజో. ఇందులో మొత్తం మనకి 140 కేజీస్ గాంజా, వరకు మొత్తం 35 లాక్స్ గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా, ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1 నేను, నూనావత్ జగన్, ఇంకోటి A2 నూనావత్ మంచి అన్నది. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళిద్దరు కూడా